అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి పివి నరసింహారావు గారు. ఎవరైతే మన మాజీ ప్రధానమంత్రి ఉన్నారో ఆయనకు ప్రస్తుత ప్రభుత్వం, మోదీ బీజేపీ ప్రభుత్వం, భారతరత్న అవార్డు ప్రదానం చేయడం చాలా గర్వకారణం. ప్రతి భారతీయుడు, ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి తెలుగువాడు గర్వపడాల్సిన సమయం. ప్రతి తెలుగువాడు గర్వపడాల్సిన సమయం ఇది. ఎందుకంటే పివి నరసింహారావు గారు ఆ కాలంలో తీవ్ర సంక్షోభంలో ఉన్న సిచ్యుయేషన్లో, ఆ కాలంలో అంటే 1991 నుంచి 96 కాలంలో ఈయన ప్రధానమంత్రిగా చేశారు. ఆ కాలంలో చాలా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ సింగ్తో కలిసి, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి అంటే ఎట్టకేలకే బయటకు వేశాడు. అలాంటి సంక్షోభ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చిన ఘనుడు మన పివి నరసింహారావు గారు. ఈయనకు ఇంత లేటుగా భారతరత్న రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. కానీ ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం స్పందించి ఇలాంటి మహానేతకు ఈ అవార్డు ప్రదానం చేయడం అయితే పక్క ప్రతి సిటిజన్, ఇండియన్ సిటిజన్ మోదీ గారిని అభినందించాల్సిన విషయమే. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే 2004 నుంచి 2014 క్రమంలోనే ఈయనకు ఇలాంటి అవార్డు వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే చాలా మహోన్నతమైన వ్యక్తి ఈ అవార్డు ప్రదానం చేయాల్సిందిగా అప్పటి సోనియమ్మను, అప్పటి ఎవరైతే పిఎం ఉన్నారో మన్మోహన్ సింగ్ను కోరుకున్నా కూడా ఈ అవార్డు ప్రదానం చేయకపోవడం చాలా చాలా బాధాకరం. ఎందుకంటే ఈయన మళ్ళా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఈయనకున్న కొన్ని చూసుకుంటే బహుభాషా కోవిదుడు, ఒకటి కాదు రెండు కాదు, ఏ వ్యక్తికి సాధ్యం కాదు. 17 భాషలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి మన పివి నరసింహారావు గారు. ఈయన మన తెలుగు బిడ్డ అయినందుకు మనం గర్వపడాలి. బహుముఖ ప్రజ్ఞాశాలి, అంతేకాదు రాజనీతిజ్ఞుడు. కానీ ఈయన ఏ పార్టీ కోసమైతే అహర్నిశలు కష్టపడ్డాడు, ఆ పార్టీ ఈయన చివరి రోజుల్లో ఎంతో ఘోరంగా అంటే గౌరవం ఇవ్వకుండా సరే, ఈయనకు సత్కారాలు ఇవ్వకుండా సరే, ఇంకా చెప్పాలంటే అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ కోసమే ఆయన జీవితం మొత్తం త్యాగం చేశాడు. ఈయన 9వ ప్రధానమంత్రిగా వచ్చి సంక్షోభంలో ఉన్న మన భారతదేశాన్ని గట్టెక్కించాడు. ఇంకోటి చెప్పాలంటే సౌత్ ఇండియా నుంచి ఈయన 2వ ప్రధానమంత్రిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన చేసిన సేవలు అమోఘం. ఇలాంటి వ్యక్తికి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోపోలేదు, ఇంకా చెప్పాలంటే అవమానాలు ఇచ్చింది. ఈయన చివరి రోజులు మాత్రమే కాదు, ఈయన కాలం చెందింది 2004. మన అందరం అప్పట్లో దినపత్రికలో చూసి ఉన్నాం. ఈయన అంతిమయాత్ర కూడా, ఈయన దహన సంస్కరణలు కూడా అధికార లాంఛనాలతో చేయలే అప్పటి ప్రభుత్వం. కానీ పార్టీలను పట్టించుకోకుండా మహోన్నతమైన వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఇలాంటి భారతరత్న అవార్డు ప్రదానం చేయడం అనేది ప్రతి తెలుగువాడికి, ప్రతి భారతీయుడికి గర్వకారణం. మళ్ళొకసారి అంటే మా ఆరు తెలుగు తరఫున కూడా మోదీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి ఇలాంటి వ్యక్తికి ఈ అవార్డు ప్రదానం చేసినందుకు మేము థ్యాంక్ చెప్పుకుంటున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ చీత్కరించింది, బీజేపీ సత్కరించింది అనే నా అభిప్రాయాన్ని ఈ వీడియో చూస్తున్న మీరు ఎంతమంది ఏకీభవిస్తారా, ఖండిస్తారా, కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసానికి తప్పకుండా మా ఆర్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.